రథసప్తమి సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో వృద్ధమిత్ర కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న కె కృష్ణమూర్తి పార్వతీపురం మండలం నిమ్మవాణి వలస గ్రామంలో నిరుపేద గిరిజన ప్రజలకు దుప్పట్లు స్టీల్ సామాన్లు పంపిణీ చేశారు. బందలు పంచాయతీ పరిధిలో గల నిమ్మవాణి వలస చుక్కవాణి వలస గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులం మేము. మా గ్రామానికి పారత్పురంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కె కృష్ణమూర్తి గారు ఆయన సేవ దృక్పథంతో మా గ్రామానికి వచ్చి నిరుపేదలకు అలాగే గ్రామస్తులకి అందరినీ ఆయన వంతు సహాయంగా పేదల్ని ఈ చలికాలంలో అలాగే ఆదుకోవాలనే ఉద్దేశంతో మా గ్రామానికి ఇచ్చేసి గ్రామస్తులందరికీ దుప్పట్లు అలాగే అయితేనేమి గ్లాసులు అయితేనేమి ఆయన మంచి ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమం మాకు బాగా నచ్చింది. ఆయన వచ్చిన ఈ కార్యక్రమానికి మేము చాలా సంతోషించాం. మా గ్రామస్తులందరూ సహకరించారు. మా తరపున మీడియా వాళ్ళ తరపున అలాగే పట్టణ పోలీస్ స్టేషన్ అందరి తరపున మా గ్రామం తరపున మేము మా అభ్యాంజనేయ స్వామితో ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలి, ఆయన కుటుంబానికి ఉండాలి, ఎప్పుడు చల్లగా ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చేయాలని మనస్ఫూర్తిగా మా రెండు గ్రామాల తరపున మా పంచాయతీ తరపున మాకంటే ఆంజనేయ స్వామి ఆయనకి ఎక్కువ ఆశీస్సులను ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద పెద్దగా చేయించాలని నేను మనస్ఫూర్తిగా అందరి తరపున వేడుకుంటున్నాను. ప్రతి నెల నేను నా దినచర్యలో ఈ ఊరు ఎంచుకోవడం జరిగింది. ఈ గిరిజన గ్రామమైన ఈ నిమ్మవాణి గ్రామంలో ఈ 30 మంది గిరిజనులకు నా వంతు డిసిప్లిన్తో అదనున్న స్థామతో ప్రజలకు ఎదుర్కొనే తపనతో ఈ ఊరు నిమ్మవలసి గ్రామం వచ్చి 30 మంది గిరిజన మహిళలకి వృద్ధులకి ఈ చీరలు ఈ స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. ఈ రథసప్తమ సందర్భంగా వాళ్ళందరికీ ప్రజలు ఆయన మామూలుగా ఉండాలని దేవుడికి ప్రార్థిస్తున్నాను. మంచి జరగాలని రథసప్తమ సూర్యభగవంతుడు సాక్షిగా ఈ ఊరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మా పేరు కె కృష్ణమూర్తి, HC 12/3 పార్కుం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఈ రథసప్తమి సందర్భంగా ఈ నిమ్మవలసం గ్రామంలో 30 మంది గిరిజన ప్రజలకు వృద్ధులకి ఈ మళ్ళా ఆడవాళ్ళకి 30 మంది రగ్గులు గ్లాసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సూర్యభగవానుడు ఆయురాయులు ఉండి వాళ్ళకి మంచి కలగాలని కోరుకుంటున్నాను. నా దగ్గర ఉన్న డిసిప్లిన్తో నా దగ్గర ఉన్న స్థామతో ప్రజలకు ఎదురు చేయని తపనతో ప్రతి నెల ఈ నెల ఈ ఊరు ఎంచుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఈ ఊరందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పంచాయతీ సుఖవనస నిమ్మవనసం గ్రామంలో మాకు విచ్చేసిన కె కృష్ణమూర్తి పోలీస్ గారు ఆ గిరిజనులకు మంచి ఆలోచనలతో దుప్పట్ల గ్లాసులు ఇచ్చినందుకు అతనికి మా ఎల్లవారి ఆశీస్సులో ఎప్పుడు దేవుడు చల్లగా కాపాలి. ఈరోజు రసత్న సందర్భంగా అతను మంచి దేవుడు అతను దృష్టిలో పెట్టుకొని ఈ గిరిజనులకి ఈ అవకాశం ఇవ్వాలని మంచి ఉద్దేశంతో అతను ప్రయత్నం చేశారు. కాబట్టి అతను మా ఎల్లవారి మా గిరిజనుల యొక్క ఆశీస్సులు ఎక్కువ ఉండాలని కోరుతున్నాము. అలాగే పోలీసులు అంటే ఎవరికి భయం ఉంటుంది, కానీ ఇంత మంచి మనసుతో ఉన్న వ్యక్తికి ఎప్పుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం.